వెల్కమ్ టు విజయా రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు. ప్రతిరోజు సమ్మర్లో స్పెషల్గా మీకోసం ఎన్నో రకాల జ్యూసెస్ని అండ్ సలాడ్స్ని పరిచయం చేస్తున్న మన రుచి చూడు ఈరోజు వచ్చేసింది జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10లో ఉన్న వివాహ భోజనంబు రెస్టారెంట్కి. సో మనతో పాటు సెలబ్రిటీ చెఫ్ యాదగిరి గారు కూడా సిద్ధంగా ఉన్నారండి మన సరికొత్త జ్యూసెస్ని అండ్ సలాడ్ని పరిచయం చేసేందుకు. ఇంకెందుకు ఆలస్యం, ఆయన పలకరించేద్దామా? హాయ్ యాదగిరి గారు, ఎలా ఉన్నారు? సూపర్ అండి. సో యాదగిరి గారు, ఈరోజు మా కోసం సమ్మర్ స్పెషల్లో భాగంగా ఎటువంటి జ్యూసెస్ని సలాడ్ని పరిచయం చేస్తున్నారు? ఈరోజు ఆపిల్ జామ్ మిల్క్ షేక్. ఓకే, ఆపిల్ జామ్ మిల్క్ షేక్. ఆపిల్ జామ్ అంటే ఇప్పుడు మనం జామకాయ? అవునండి. ఓకే, ఆపిల్ ఇప్పుడు ఈ డ్రైలో కూడా జామకాయలు దొరుకుతాయి? అవును అని క్వశ్చన్ చేయొచ్చు. థాయ్ జామకాయ 24 డేస్, మనకు 24 అవర్స్, 365 డేస్ మార్కెట్లో దొరుకుతాయి. మామూలు జామకాయలు దొరకవు. అయితే ఇలా కొంచెం హైబ్రిడ్ జామకాయలు మనకి అందుబాటులోనే ఉంటాయి కాబట్టి థాయ్ జామకాయ అంటారు. దీన్ని హైబ్రిడ్ అంటారు. థాయ్ జామకాయ, థాయ్ జామకాయ. ఓకే ఓకే. అంటే థాయిలాండ్లో బాగా పండుతుంది. థాయ్ నుంచి మనకి ఇండియాకి ఎక్స్పోర్ట్ అవుతుంటుంది. ఇది మార్కెట్లో ఎవ్రీ టైం దొరుకుతూ ఉంటుంది. ఎందుకంటే జామ్ మనకు ఈ సమ్మర్లో బాడీలో వాటర్ అనేది తగ్గిపోతుంది. అదేవిధంగా మనకు చక్కగా మనకు ఏమంటారు వీక్నెస్ అయిపోతుంటాం వడదెబ్బ నుంచి. ఇలాంటి జ్యూసులు తాగేసి మనం బయట ఎక్కడైనా ఆఫీస్ వర్క్ కానీ లేకపోతే పిక్నిక్ కానీ వెళ్ళినప్పుడు కానీ ఇలాంటి జ్యూసెస్ మనము క్యారీ చేసుకొని అప్పుడప్పుడు తాగుతూ ఉంటే ఎనర్జీ వస్తుంది. అవును, అదేవిధంగా ఎండ నుంచి సంరక్షించుకున్న వాళ్ళం. రైట్ రైట్. ఓకే, మరి ఆపిల్ జామ మిల్క్ షేక్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్పేసండి. ఆపిల్ ఒకటి, జామకాయ ఒకటి, పాలు 1 కప్పు, పంచదార, ఇలాచి పొడి. ఓకే, మరి ఆపిల్ జామ్ మిల్క్ షేక్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని నోట్ చేసుకున్నారు కదా, ఇప్పుడు ప్రాసెస్ కూడా చూసేద్దాం. సో మనం ముందుగా మనం కట్ చేసుకోవాలి యాపిల్ని, జామ్ని. అవునండి, ముందుగా మనము యాపిల్ జామకాయను కట్ చేసుకొని. మిల్క్ షేక్లు అన్ని చాలా తొందరగా అయిపోతూ ఉంటాయి కానీ దాని కాంబినేషన్ తెలిసేటప్పుడు ఆ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. అవును, అంటే సో సింగిల్గా మనం యాపిల్తో చేస్తూ ఉంటాము మిల్క్ షేక్ అనేది. జామకాయను కట్ చేసినప్పుడు మనకు ఈ మధ్య భాగంలో ఉన్నది జామకాయది, ఇది తీసేసుకోవాలి. అవునా, అది ఉంచట్లేదు? ఇది దానిలో ఉండే గింజల వల్ల ఏమైనా మనకు తాగేటప్పుడు డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటుంది. ఓకే ఓకే. సీడ్స్ తీసేసి మనం జ్యూస్ చేసుకున్నట్టయితే ఇంకా బాగుంటుంది. ఓకే ఓకే. ఇలా సో ఇది థాయ్ జామ్ కాబట్టి మనకి కొంచెం లావుగా ఉంటుంది కాబట్టి గుజ్జు తీసేసినా లో పైన మనకి మనకు ఉండనే ఉంటుంది ఉంటుందన్నమాట. ఓకే, ఈ విధంగా కట్ చేసుకొని మనం ఒక జామ్కి 1 ఆపిల్ ఈక్వల్ క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుందా? లేదు, జామకాయ 1/2, ఆపిల్ 1/2. హాఫ్, ఓకే ఓకే. ఎందుకంటే పెద్దది కదా, ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని. ఇందులో మనం పాలు వేస్తున్నాం, యాలకుల పొడి పర్టికులర్గా వేస్తున్నాం. యాలకుల పొడి వేయడం వల్ల బాడీకి చల్లవనిస్తుంది బాగా, సమ్మర్ నుంచి బాగా సంరక్షించి మన బాడీకి తట్టుకునే శక్తి, నిరోధక శక్తిని పెంచుతుంది అన్నమాట. అందుకు యాలకుల పొడి కూడా ఇక్కడ వాడుతున్నాం దానికోసమే అన్నమాట. జ్యూస్లో యాలకుల పొడి వాడడం అనేది రేరు, వాడరు కూడా అంటే స్వీట్కి మనం యూజ్ చేస్తాం కానీ ఫ్లేవర్ కోసం. యాపిల్ని కూడా మనం పొట్టు తీయట్లేదు, పైన అట్లాగే డైరెక్ట్గానే వేసేస్తాం. మనకి ఇది 4-5 అవర్స్ స్టోర్ ఉంటుందా? 4-5 అవర్స్ ఉంటుందండి, 2-3 అవర్స్. ఓకే ఓకే, అంటే ఫ్రెష్గా చేసుకొని తాగితేనే బాగుంటుంది. అవును, ఎందుకంటే నల్లగా అయిపోతుంది. ఓకే అదిరి గారు, మనం జామకాయల్ని యాపిల్ కాయల్ని కట్ చేసేసుకున్నాం కదా? అవును, ఇవి మిక్సీలో మనం వేసుకోవాలి. 1 ఆపిల్ తీసుకుంటే 1/2 జామ్ సరిపోతుంది. అవును, అదేవిధంగా పాలు, పాలు కాచి చల్లార్చిన పాలు, కొంచెం షుగర్ తక్కువ అవుతుంది కాబట్టి షుగర్ వేసుకోవాలి. ఓకే, లేదు అంటే మనం హనీ కూడా ఆ ప్లేస్లో వేసుకోవచ్చు. వేసుకోవచ్చు. అలానే మెయిన్ ఇంగ్రీడియంట్ ఇలాచి పొడి, కొంచెం ఇలాచి పొడి.
ఓకే. కట్ చేసుకునే ఆపిల్ ముక్కలు, జామకాయ ముక్కలు, పాలు, పంచదార, ఇలాచీ పొడి, కొద్దిగా వాటర్, కొంచెం వాటర్ అన్నిటిని వేసేసి మిక్సీ చేసేసుకోవాలి. సింపుల్గా మీ ఇంట్లో మీరందరూ చేసుకునే ఒక మంచి సమ్మర్ స్పెషల్ జ్యూస్. యాపిల్ జామ్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. గ్లాస్లో వేసేసుకుంటే అంటే బాగా కంప్లీట్గా నలగకూడదు, ఎందుకంటే కొంచెం కొంచెం తాగుతుంటే కూడా డ్రై ఫ్రూట్స్ మధ్యన వస్తే స్వీట్లో ఎంత ఎంజాయ్ చేస్తామో ఈ జ్యూస్లో కూడా మొత్తం మ్యాష్ కాకుండా కొద్ది కొద్దిగా అంటే కచ్చబచ్చ అన్నట్టు ఉంటే మధ్యన మధ్యన అది వచ్చుతుంటే దాని రుచి వేరప్ప. సో మీరు ఇలా క్యాప్ ఓపెన్ చేయగానే ఆ అరోమా కూడా మనం ఇలాచీ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది, ఎందుకంటే మనం ఇలాచీ పొడి వేసాం కాబట్టి. ఇప్పుడు దీన్ని మనము సో కంప్లీట్ అయిపోయింది. లైట్గా గార్నిష్ చేస్తున్నారా? అవును, గార్నిష్ చేయాలి కదా మళ్ళీ. గ్లాస్కి గార్నిష్ సింబాలిక్గా జామకాయని తీసుకున్నారా? నైస్, వైట్ అండ్ వైట్ లానే మిక్స్ అయిపోయింది. ఇలా కొంచెం అంటే ప్రజెంటేషన్ కోసం మనం వాడిన ఫ్రూట్స్ ఏదైతే ఉందో దానికి మనం భిన్నంగా తీసుకొని. సో మామూలుగా జామకాయలో మనం ఆ పాలు వేసేటప్పుడు కూడా కొంచెం విరిగిపోయినట్లు అనిపిస్తూ ఉంటుంది కదా, సో అందుకని ఇది మనం ఫ్రెష్ ఫ్రెష్గా సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. అట్లాగే రెండు మూడు పుదీనా ఆకులు గార్నిషింగ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ నా చేతిలో యాపిల్ జామ్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. మరి దీని రుచి ఎలా ఉందో లహరిక గారే చెప్పాలి, ఎందుకంటే ఆమె ఎప్పుడు లాగిస్తూ ఉంటుంది, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది కాబట్టి నేను చెప్పడం కంటే రుచిని ఆమె చెప్తేనే మీ అందరికి అర్థమవుతుంది. ఎందుకంటే లాయర్లు ఎంత బాగా వాగినా జడ్జిమెంట్ చేసేది మాత్రం జడ్జే, కుకింగ్ ఎంత బాగా మేము చేసినా లాస్ట్కు యాంకరింగ్ గారు చెప్తేనే మీ అందరికీ డౌట్ క్లియర్ అవుతుంది కాబట్టి తప్పకుండా చెప్పేస్తాను. అసలు మీ చేతుల్లో ఏం చేసినా అది సూపర్గా ఉంటుందని ప్రేక్షకులు కూడా ఆల్రెడీ అంచనా వేసేశారు, ఎందుకంటే అన్ని ఇంట్లో ట్రై చేస్తున్నారు, వాళ్ళు కూడా ఈ టేస్ట్ని ఆస్వాదిస్తున్నారు కాబట్టి ఆల్రెడీ వాళ్ళకి తెలుసు. సో ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో మీకోసం చూసి చెప్పేస్తా. సో టేస్ట్ చేసే ముందు దీని తయారు విధానం మీకోసం ఇంకొకసారి రిపీట్ చేస్తున్నా, నోట్ చేసుకోండి. చాలా సింపుల్ అండి, ఏమీ లేదు. జామకాయ ముక్కల్ని అలానే యాపిల్ ముక్కల్ని కట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని అందులో పాలు, పంచదార, కొంచెం ఇలాచీ పొడి వేసేసి బాగా గ్రైండ్ చేసుకున్నాక గ్లాస్లో తీసుకొని సర్వ్ చేస్తే అదిరిపోయి యాపిల్ జామ్ మిల్క్ షేక్ రెడీ అయిపోతుంది. సో దీని టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడే మీకోసం చూసి చెప్పేస్తా. వావ్, ఇలాచీ ఫ్లేవర్ ఎంత అద్భుతంగా ఉంది అంటే ఒక స్వీట్ తిన్న ఫీలింగ్గా అనిపిస్తుంది ఆ ఇలాచీ ఫ్లేవర్ వల్ల. అలానే జామ్ అండ్ యాపిల్ రెండు కూడా మిక్స్ అయ్యి సమ్ డిఫరెంట్గా అనిపిస్తుంది. ఈ మిల్క్ షేక్తో మిక్స్ చేయడం వల్ల ఇంకా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఓవరాల్గా అయితే ఎక్సలెంట్గా ఉంది, ఇంట్లో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. సో యాదరి గారు నిజంగానే చాలా 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 బాగుంది, మీరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి. తప్పకుండా, నేను కూడా నాకు కూడా జ్యూసెస్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఇష్టంగా చేస్తున్నాం కాబట్టి నేను కూడా ట్రై చేసి నేను తాగిన తర్వాతనే మీరు తాగితే బాగుంటుంది. ఇప్పటిదాకా లహరిక గారు బాగా లాగిచ్చేసింది, నిజంగా రుచి ఎలా ఉంది అనేది ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది. చాలా బాగుంది, నేను కూడా మీకు చెప్తాను. ఇలాచి పౌడర్ వల్ల ఒక డిఫరెంట్ స్వీట్ తిన్న ఫీలింగ్ అనిపిస్తుంది. హల్వా తింటాం చూసినా, జామకాయ హల్వా, పాయసం, అట్లా ఫ్లేవర్ యాడ్ అవ్వడం వల్ల అటు యాపిల్ జామకాయ ఇలాచి మూడు కలిపి ఒక డిఫరెంట్ కొత్త అరోమా వచ్చింది మొత్తం. చాలా బాగుంది, నైస్, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. డిఫరెంట్ టేస్ట్ నాకు అది చాలా బాగా నచ్చింది, నేనైతే లాగిచ్చేస్తాను.